ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపార్ట్మెంట్లకు 100% వాస్తు ఉంటుందా అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే అపార్ట్మెంట్లకు 100% వాస్తు ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అపార్ట్మెంట్లకు 100% వాస్తు ఉండదు. దానికి గల కారణాలు ఏంటి అని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. జనరల్గా చాలామంది నాకు ఫోన్ చేసినటువంటి క్రమంలో కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు అడిగేటువంటి క్రమంలో కావచ్చు, ఒక కొత్త అపార్ట్మెంట్లో ఏదన్నా ఒక ఫ్లాట్ కొనుక్కునేటువంటి విషయంలో కావచ్చు, ఇటువంటి అన్ని సందర్భాల్లో కూడా 100% ఈ అపార్ట్మెంట్కి వాస్తుందా, లేదంటే ఇందులోకి మేము వెళ్ళొచ్చా, లేదా ఈ ఫ్లాట్ మేము కొనుక్కోవచ్చా, లేదా లేదంటే ఎక్కువగా కూడా నన్ను అడిగేటువంటి విషయం ఇంకోటి ఏంటి అని అంటే, సార్ కొత్తగా ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు, ఆ బ్రోచర్లో 100% వాస్తుందండి, మరి ఇది ఎలా సాధ్యం, అసలు 100% వాస్తుందా లేదని చెప్పేసి ఇలాగా చాలా ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటుంటారు. వాళ్ళందరి కోసం ఎవరెవరికైతే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి 100% వాస్తు ఉంటుందా లేదా అనేటువంటి వాళ్ళందరి కోసం మీకున్నటువంటి డౌట్స్కి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అపార్ట్మెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% వాస్తు అనేది ఉండదు. మొదటి విషయం, మరి 100% వాస్తు లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. మొదటిగా వెంచర్ లేదంటే అపార్ట్మెంట్ యొక్క భౌగోళిక స్వరూపం. జనరల్గా అపార్ట్మెంట్ కావచ్చు లేదంటే వెంచర్ కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి స్ట్రక్చరల్గా ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉంది, ఆ స్ట్రక్చరల్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ వాస్తుకు విరుద్ధంగా ఏమన్నా ఉందా, యాజ్ పర్ డిగ్రీస్ కావచ్చు, యాజ్ పర్ ఫిజికల్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా దోషాలు ఉన్నాయా అని చెప్పేసి మనం ఒకసారి చూసుకోవాలి. ఇది మొదటి దోషం. తర్వాత వెంచర్లో ఉండేటువంటి సౌకర్యాలు మన ఫ్లాట్కి ఏమైనా దోషం అవ్వచ్చు, అంటే డక్ట్స్ కావచ్చు, జనరల్గా అపార్ట్మెంట్లోనే ఫ్లాట్కి మధ్యలో తీసుకునేటువంటి ఓపెన్ ప్లేస్ కావచ్చు, తర్వాత మనకి జనరల్గా ఫ్లాట్స్ నుంచి రోడ్డు వెళ్ళడానికి మధ్యలో వాకింగ్కి సంబంధించి రావడానికి పోవడానికి నడకలకు ఉపయోగించేటువంటి లిఫ్ట్లు కావచ్చు, క్యారిడార్లు కావచ్చు, మెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా దోషం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీళ్ల కొలను అంటే జనరల్గా స్విమ్మింగ్ పూల్స్, పెద్ద పెద్ద వెంచర్లు అయితే కొద్దిగా స్విమ్మింగ్ పూల్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి సంబంధించి తీసుకునేటువంటి పార్క్ ఏదైతే ఉంటుందో పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా తీసుకుంటుంటారు, అది మనకేమైనా దోషం అవ్వచ్చు. ఇటువంటివి అన్నీ కూడా మన ఫ్లాట్కి నైసర్గికంగా ఏవైనా వాస్తు దోషాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన ఫ్లాట్ లోపల ఉండేటువంటి గోడలు, పిల్లర్లు, బాల్కనీలు, బాత్రూమ్లు, తర్వాత రూమ్ ప్రొజెక్షన్స్, ఇటువంటివి అన్నీ కూడా మనం అపార్ట్మెంట్లో 100% వాస్తు పాటించలేకపోవడానికి గల కారణాలు. ఇవి ఓవరాల్గా ఉన్నటువంటి కారణాలు. ఇవి ఎలాగ ప్రాక్టికల్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి 4 ఫ్లాట్లతో కూడినటువంటి అపార్ట్మెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి వాయువ్యం ఫ్లాట్, ఇది వచ్చేసి ఈశాన్యం ఫ్లాట్, ఇది వచ్చేసి నైరుతి ఫ్లాట్, ఇది వచ్చేసి ఆగ్నేయం ఫ్లాట్. ఈ ఫ్లాట్లకి సంబంధించి మధ్యలో క్యారిడార్లో ఒకవైపు లిఫ్ట్, ఒకవైపు మెట్లు తీసుకోవడం జరిగింది. మరి ఇలా తీసుకున్నప్పుడు ఈ లిఫ్ట్ కావచ్చు, మెట్లు కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఎఫెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిఫ్ట్ మేజర్గా ఈ ప్లాన్కి సంబంధించి ఎక్కువగా దోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్న కరెక్షన్ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లిఫ్ట్ క్యారిడార్ మధ్యలో తీసుకున్నారు, ఇటువైపు కన్స్ట్రక్షన్కి ఎర్తింగ్ అవ్వకుండా మధ్యలో చిన్న గ్యాప్ కూడా మెయింటైన్ చేశారు. అయినప్పటికీ కూడా మనకి మధ్యలో వచ్చేటువంటి వాల్ ఇంకా ఇక్కడ మనకి ఫిజికల్గా ఎర్తింగ్ అవుతూనే ఉంది. ఈ వాయువ్యంలో ఉండేటువంటి ఫ్లాట్కి ఈశాన్యంలో లిఫ్ట్ రావడము, ఈశాన్యంలో ఉన్నటువంటి ఫ్లాట్కి వాయువ్యంలో ఈ లిఫ్ట్ రావడం ద్వారా ఈ రెండు ఫ్లాట్లలో ఉండే వాళ్ళకి ఈ లిఫ్ట్ యొక్క ప్రభావం ఉంటుంది. తర్వాత స్ట్రక్చరల్గా ఉండేటువంటి దోషాలు, చాలా సందర్భాల్లో
డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఈ వెంచర్స్ అనేవి ఉండడం జరుగుతుంటుంది. మధ్యలో ఓపెన్ టు స్కై ఇచ్చి చుట్టూరు కూడా ఫ్లాట్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. దీంట్లో కొన్ని రకాలైనటువంటి దోషాలు కూడా ఉంటుంటాయి. అవి లిఫ్ట్ల రూపంలో కావచ్చు, తర్వాత మెట్ల రూపంలో కావచ్చు, క్యారిడార్స్ రూపంలో కావచ్చు, ఇతరత్ర ఏవైనా సరే కొన్ని కారణాల చేత ఇక్కడ మనకి నైసర్గికంగా వాస్తు దోషాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవే మెట్లు లేదంటే లిఫ్ట్లు స్ట్రక్చరల్గా ఇదంతా ఒక వెంచరు. ఈ వెంచర్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే లిఫ్ట్లు ఎక్కడెక్కడ వచ్చాయి, తర్వాత మెట్లు ఎక్కడెక్కడ వచ్చాయి, అవి నైసర్గికంగా మనకేమైనా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేటువంటి ఇటువంటి అంశాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బాల్కనీస్కి సంబంధించి ప్రొజెక్షన్స్, కటింగ్స్ ఇటువంటివన్నీ కూడా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్ట్రక్చరల్గా ఇక్కడ వచ్చినటువంటి మెట్లు, తర్వాత కటింగ్స్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన ఫ్లాట్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రొజెక్షన్స్ అవ్వడము, కటింగ్స్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్లాట్ వచ్చేసి కటింగ్ అయినటువంటి సందర్భం, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కటింగ్ అయినటువంటి సందర్భం. ఇటువంటి సందర్భాల్లో స్ట్రక్చరల్గా ఏమన్నా దోషాలు ఉన్నాయనేటువంటివి కూడా చూసుకోవాలి. తర్వాత బాల్కనీస్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫిజికల్ స్ట్రక్చరల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెంచర్ అంతా కూడా ఈ విధంగా ఉండడం జరిగింది. ఇది ఎన్ని డిగ్రీలకు ఉంది, ఏ విధంగా ఉంది, స్ట్రక్చరల్గా అది ఉన్నటువంటి పొజిషన్ ఈ విధంగా ఉండడం జరిగింది. దాంట్లో ఒక నాలుగు ఫ్లాట్లకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంది. దీంట్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా బాల్కనీ ప్రొజెక్షన్ రావడం జరిగింది. ఈ బాల్కనీ వచ్చినటువంటి ప్రదేశాన్ని బట్టి, అది వచ్చినటువంటి ప్రొజెక్షన్ని బట్టి మనకి ఫలితాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. తర్వాత భౌగోళిక స్వరూపం, ఒక వెంచర్ యొక్క భౌగోళిక స్వరూపం చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సెట్ ఆఫ్ అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వెంచర్ యొక్క ఓవర్ వ్యూ ఇది. దీంట్లో ఏమైపోయింది అని అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నైరుతిలో కటింగ్ అయిపోయింది. కాబట్టి స్ట్రక్చరల్గా ఇక్కడ వచ్చినటువంటి దోషం, ఈ నైరుతి కటింగ్ ఏదైతే ఉందో ఇది ఈ వెంచర్లో ఉండే వాళ్ళ అందరికీ కూడా ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్ట్రక్చరల్గా వచ్చినటువంటి దోషం ఏదైతే ఉందో కటింగ్, దీనివల్ల కూడా మనకి నైసర్గికంగా దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ ప్రతి ఒక్క సందర్భంలో కూడా నైసర్గికంగా లిఫ్ట్ల విషయంలో కావచ్చు, మెట్ల విషయంలో కావచ్చు, పార్కింగ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కావచ్చు, పార్కుల యొక్క విషయంలో కావచ్చు, తర్వాత స్విమ్మింగ్ పూల్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మనం నైసర్గికంగా కొన్నిసార్లు దోషాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన వెంచర్కి సంబంధించి, మన ఫ్లాట్ లోపల ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, పిల్లర్స్కి సంబంధించి కంప్లీట్గా పిల్లర్స్ ఉండకపోవడం లేదంటే పిల్లర్స్కి సంబంధించి దోషాలు, పిల్లర్లు బయటికి రావడము, ఇటువంటివి చాలా ఉంటుంటాయి. తర్వాత దక్షిణ భాగంలో ఇక్కడ మీరు ఈ వెంచర్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే, ఇది తూర్పు ఫేసింగ్ వెంచర్ అనుకుంటే దక్షిణ భాగంలో వచ్చినటువంటి గోడలు పలచగా రావడము, ఉత్తరం వైపు వచ్చినటువంటి గోడలు మందంగా రావడము, లేదంటే తూర్పు వైపు గోడలు మందంగా వచ్చి పడమర వైపు గోడలు పలచగా రావడము, ఇటువంటి అన్ని సందర్భాల్లో కూడా మనకి ఈ వాస్తుకు సంబంధించినటువంటి అన్ని మౌలిక సూత్రాలు ఇక్కడ మనం పాటించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి అన్ని సందర్భాల్లో కూడా మనం వాస్తుకు సంబంధించినటువంటి మౌలిక సూత్రాలు పాటించలేనటువంటి క్రమంలో అపార్ట్మెంట్లకు సంబంధించి 100% వాస్తు అనేది ఉండడం జరగదు. కాబట్టి ఓవరాల్గా మన వ్యూవర్స్కి అపార్ట్మెంట్కి సంబంధించి 100% వాస్తు ఉంటుందా లేదా అనేటువంటి ఒక క్లారిఫికేషన్ వచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.